హాయ్ వివర్స్, ఇప్పుడు మనము సైకాలజీలో భాగంగా వైయక్తిక భేదాలకు సంబంధించి ఏపీ టెట్ 2018లో అడిగిన ప్రశ్నల గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాము. దీని వలన వైయక్తిక భేదాల నుంచి ఏమేమి ప్రశ్నలు ఒక్కసారి డిఎస్సి టెట్లో అడుగుతున్నాడో ఒక్కసారి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి గమనించాలి. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదనను ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది. భవిష్యత్తు సాధన సూచించే ప్రస్తుత నిష్పాదనను ఏమంటారంటే సహజ సామర్థ్యము అని అంటారు. కాబట్టి ఒకటికి సరైన సమాధానం, రెండు అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత ఉండవచ్చు అని చెప్పి అడగడం జరిగింది. ఇది 70 నుంచి 89 ప్రజ్ఞాలబ్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండుకు సరైన సమాధానం 3. కానీ సమాజంలో ఎక్కువ మంది 90 నుంచి 110 వరకు మాత్రమే ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడే వీళ్ళు సాధారణ ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఈ 90 నుంచి 110 వరకు ఉంటారు. కానీ మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞలబ్ధి ఎంతవరకు ఉండవచ్చు అంటే 70 నుంచి 89 వరకు ఉంటారు. కాబట్టి దీనికి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వాటిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి అంటారు దాన్ని, దానిలో ఉప పరీక్ష కానిది ఏమిటి అని అన్నారు. ఇక్కడ ఉప పరీక్ష కానిది ఏమిటంటే చిత్ర పూరణ పరీక్ష అనేటువంటిది ఉప పరీక్ష కాదనమాట. కాబట్టి 3కి సరైన సమాధానం 1. నెక్స్ట్, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వ్యక్తి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. ఈ వైఖరి మాపనానికి సంబంధించి ఈ స్కేల్ను రూపొందించిన వ్యక్తి ఎవరంటే లూయిత్ ఎస్ థర్స్టన్ అనే వ్యక్తి. ఈయన అమెరికా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ స్కేల్ను రూపొందించారు. కాబట్టి 4కి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరలు అని చెప్పి అడగడం జరిగింది. ఇది ఓవార్డు గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఒక ప్రజ్ఞకు సంబంధించింది. ఆ ప్రజ్ఞ సాంఘిక నేర్పర గల ప్రజ్ఞ ఏమిటంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞకు సంబంధించిందిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5కు సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. వీటిల్లో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు సంబంధించిందిగా వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 6కు సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ విట్టిగా తీసుకున్నట్టయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఈ డిఏటి పరీక్షలో ఉప పరీక్షల సంఖ్య ఎంతగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే 8. కాబట్టి 7కు సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష అందరి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది. దీనికి కూడా ఈ డిఏటీలో ఇక్కడ మొత్తం కూడా సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 8కి సరైన సమాధానం 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్, గిల్ఫర్డ్ స్వరూప అంటే సృజనాత్మక వ్యక్తుల లక్షణాల గురించి చెప్పడం జరిగింది. ఆయన గిల్ఫర్డ్ చెప్పిన సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. అసలు సృజనాత్మకత అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1950వ సంవత్సరంలో జెపి గిల్ఫర్డ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఆయన ప్రకారం సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏమిటి అంటే అనమ్యత అనేటువంటి చెందనిది. కాబట్టి 9కి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ప్రక్షేపక పరీక్ష ఏమిటంటే ఇతివృత్త గ్రాహిక పరీక్ష అనేటువంటిది. కాబట్టి 10కి సరైన సమాధానం 4. నెక్స్ట్, గోల్మన్ ప్రకారము ఇతరులను అర్థం చేసుకోవడము అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో కింది విశేషకని చెందినది అని చెప్పడం జరిగింది. ఈయన డేనియల్ గోల్మన్ అనే వ్యక్తి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ను ఐక్యూ అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను ఈక్యూ అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ప్రయోగాలు చేసిన వ్యక్తి ఈయనే. ఇతరులు అర్థం చేసుకోవడంలో ఎక్కువగా సాంఘిక పరిచయం అనేటువంటిది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి 11కు సరైన సమాధానం 1 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేటువంటిది ఏ పరీక్ష అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ సామూహిక ప్రజ్ఞా పరీక్షగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రజ్ఞా పరీక్షల సంబంధించి మంచి కోడింగ్ విధానంతో మనం కూడా ఒక క్లాస్ కూడా చేసుకోవడం జరిగింది. అవకాశం ఉంటుంది. దాన్ని గమనించినట్టయితే ఈజీగా ఈ బిట్ని మనం ఎలిమినేషను చేయవచ్చు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. ఈ బ్యాటరీని రూపొందించింది ఎవరంటే జార్జ్ కే బిన్నెట్ అనే వ్యక్తి రూపొందించడం జరిగిందనమాట. కాబట్టి 13కి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్,
10 సంవత్సరాల వయసు గల కుమారు మానసిక వయసు 7 సంవత్సరాలు అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం ఒక సూత్రం, ప్రజ్ఞాలబ్ధి సూత్రం, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100, మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100 కానీ వేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 70 అనేటువంటిది అతని యొక్క ప్రజ్ఞాలబ్ధిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి 14 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, తల్లిదండ్రులు తమ పిల్లలు పక్కింటి పిల్లలతో కలవకుండా చేసించో ఏమి జరుగునని చెప్పి జనరల్కి వచ్చి అడగడం జరిగింది. ఏమి జరుగుతుందంటే సాంఘికీకరణం అనేటువంటిది కుంటు పడుతుంది. కాబట్టి 15 సరైన సమాధానం, 3 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వారిలో ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు అని చెప్పి అడగడం జరిగింది. ఇది ఓవార్డ్ గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించింది. ఈ చిత్ర నేర్పరులు ఎవరంటే ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. ఇదే గణిత భాషలో చెప్పుకోవాలంటే 3D జ్ఞానం ఉన్న వాళ్ళుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 16 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, పీటర్ సలోవే జాన్ మేయర్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ 17లో ఈళ్ళు చేసిన పరీక్ష దేన్ని మాపనం చేస్తుందంటే ఉద్వేగాత్మ ప్రజ్ఞ సంబంధించిగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అది 17 సరైన సమాధానం, 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ అన్నమాట. అయితే ఈ ఉద్వేగాత్మ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటి సూచించిన వ్యక్తి ఎవరంటే వెయిన్ లుయన్ పెయిన్. అయితే వీళ్ళు ఇద్దరు ప్రొఫెసర్స్ అన్నమాట, వీళ్ళు సలోవే పీటర్ మేయర్. ఓకే, ఇద్దరు కూడా ఈ ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్స్ మొట్టమొదటిసారిగా తమ గ్రంథంలో ఉద్వేగాత్మ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారన్నమాట. కాబట్టి 17 సరైన సమాధానం, 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టింది ఎవరై అంటే ఆల్ఫ్రెడ్ బినే అనే వ్యక్తి ఈ మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టారు. ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. కాబట్టి 18 సరైన సమాధానం, 1 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ కానీ తీసుకుంటే గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేటువంటివి దేనికి సంబంధించింది అని చెప్పి అడగడం జరిగింది. ఈయన ప్రకారము యూనిట్లు అలాగే తరగతుల సంబంధాలు ఉత్పన్నాలకు సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. గిల్ఫర్డ్ అంటే ఇక్కడ 19 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో 3 విషయాలు చెప్పడం జరిగింది. ఓకేనా? విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. వీటిని గురించి ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఆలోచన యొక్క ఫలితం ఏమిటి అని చెప్పేది ఈ ఉత్పన్నాలు. ఈ యూనిట్లు, తరగతుల సంబంధాలు అనేటువంటివి ఉత్పన్నాలకు సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అది గమనించండి, ఆటోమేటిక్గా వీటి ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు మనం. నెక్స్ట్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ శాబ్దిక అశాబ్దికను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 20 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఇక్కడ ఓవార్డ్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం సంబంధించిన బిట్ ఇచ్చారు. ఇది ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో కూడా ఇదే సేమ్ బిట్ ఇచ్చారు. ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఇలా కూడా అంటారంటే చిత్ర నేర్పరులు అంటారు. గణిత పరిభాషలో విన్ని 3D జ్ఞానం ఉన్నవారిగా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 21 సరైన సమాధానం, 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఉప పరీక్ష కానిది ఏమిటి? వీటిల్లో కానీ చూసుకున్నట్టయితే యాంత్రిక ఇక్కడ సంగీత సామర్థ్యం అనేటువంటిది ఉప పరీక్ష కాదనమాట. కాబట్టి 22 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే గట్మన్. కాబట్టి 23 సరైన సమాధానం, 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్టు ఈ సహజ సామర్థ్య మాపనం చేయటకు నిర్దేశించిందిగా చెప్పవచ్చు. ఇది వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి ఉద్దేశించింది. కాబట్టి 24 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ కానీ తీసుకుంటే ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలైన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ మనం ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రం కానీ గుర్తుంటే ఆటోమేటిక్ ఎలిమినేషన్ చేయొచ్చు. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఐకి ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100 కానీ వేసుకున్నట్టయితే ఇక్కడ ఆన్సర్ 125 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 25 సరైన సమాధానం, 2. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏమిటి అన్నారు. కాలాన్ని బట్టి అయితే మాత్రం మనం ఇక్కడ శక్తి మరియు వేగ పరీక్షలకు సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి 26 సరైన సమాధానం, 3 అనేటువంటిది సరైన సమాధానం. దీన్ని మనం కోడింగ్ రూపంలో క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి కనుక గ్రహిస్తే ఈజీగా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని చెప్పి అడిగారు. ఇక్కడ దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్లేటో అనేటువంటి సరైన సమాధానం. కాబట్టి 4 సరైన సమాధానం.
నెక్స్ట్ బహుళ ప్రజ్ఞకు సంబంధించి ఈ ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారని చెప్పి అడగడం జరిగింది. స్వీయ నేర్పరులు అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ, అంటే మనల్ని గురించి మనం తెలుసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోవడమే వ్యక్తంతర ప్రజ్ఞ. ఆ నేర్పరులు ఎవరంటే స్వీయ నేర్పరులు, వీళ్ళని సెల్ఫ్ స్మార్ట్ అనడానికి అవకాశం ఉంటుంది. 28 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ వైయక్తిక భేదాల గురించి చెప్పిన మొట్టమొదటి అంటే మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఏమిటి అంటే వైయక్తిక భేదాలకు సంబంధించి మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం అనేటువంటిది వైయక్తిక భేదాలకు సంబంధించి మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం 1 అనేటువంటిది. ఈ వైయక్తిక భేదాల మీద మొట్టమొదటి శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన సర్ ఫ్రాన్సిస్ కార్టన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఆయన గ్రంథాలు 2 హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. హెరిడిటరీ జీనియస్ అనేటువంటిది అనువంశకత గురించి తెలియజేస్తుంది, వైయక్తిక భేదాల గురించి తెలియజేసింది ఈ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. దానికి అనుగుణంగా మానవ శాస్త్ర ప్రయోగశాలను రూపొందించిన మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా? నెక్స్ట్ బిట్టుగా తీసుకుంటే ఒకనొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతను ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఈ సంసిద్ధతను ఏమంటారే అంటే వైఖరి అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 30 సరైన సమాధానం, 3 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తార్నడైకు తయారు చేసిన ప్రజ్ఞాపరీక్ష ఏమిటి అని చెప్పి అడిగారు. ఈయన తయారు చేసిన ప్రజ్ఞాపరీక్ష ఏమిటంటే CAVED. ఓకేనా? కాంప్లెక్షన్ ఆఫ్ సెంటెన్స్, అర్థమాటిక్, వొకాబులరీ, డైరెక్షన్స్ అనే ఒక పరీక్షను తయారు చేశారు. ఆ పరీక్ష ఏమిటంటే CAVED. కాబట్టి 31 సరైన సమాధానం, 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ హోవార్డ్ గార్డ్నర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి అన్నారు. చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, అందుకే మనం 3D జ్ఞానం అన్నాం చూడండి, అదే అనమాట. 32 సరైన సమాధానం, 2. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే హోవార్డ్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు. ది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హోవార్డ్ గార్డ్నర్. నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది ఎంత అని చెప్పి అడిగాడు. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది 90 నుంచి 110 వరకు ఉంటుంది. సమాజంలో ఎక్కువ మంది ఈ సగటు ప్రజ్ఞావంతులే ఉంటారు. కాబట్టి 33 సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావంలో మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏమిటి అంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారన్నమాట. కాబట్టి దీనికి సరైన సమాధానం, 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ ఏమిటంటే అమూర్త ప్రజ్ఞ. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే తార్నడైకు. ఆయన ప్రజ్ఞ 3 రకాలుగా చెప్పాడు, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ అని చెప్పి. వీటల్లో అక్షరాలు, అంకెలు, చిత్రాలు, చిహ్నాలు అనేటువంటి అమూర్త ప్రజ్ఞకి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 35 సరైన సమాధానం, అమూర్త ప్రజ్ఞ. ఓకేనా? నెక్స్ట్ 36 బిట్టుగా తీసుకున్నట్లయితే ఈ రకమైన ప్రజ్ఞ గల వారికి సాంఘిక నేర్పరులు అంటారు. ఏ రకమైన ప్రజ్ఞ గలవారంటే వ్యక్తంతర అంటే ఇతరుల యొక్క మనోభావాలు తెలుసుకునే వ్యక్తికే సాంఘిక నేర్పరులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 36 సరైన సమాధానం, 4 అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు వీరి కోసం ఉద్దేశించినవి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం కొంచెం తప్పుగా ఆన్సర్ ఇచ్చాము. అశాబ్దిక పరీక్షలు అందరి కోసం ఉద్దేశించినవి, అంటే చదువుకున్న వాళ్ళ కోసం ఉపయోగించేవి, నిరక్షరాస్యుల కోసం ఉపయోగించేవి, అలాగే చదువు వచ్చిన వాళ్ళ కోసం కూడా ఉపయోగించేవి. కాబట్టి ఇక్కడ 1, 2 తప్పు ఆన్సర్లు, 37 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం. అందరి కోసం అంటే చదువు లేని వాళ్ళే చేస్తుంటే చదువుకున్న వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఈ అశాబ్దిక పరీక్షలు అందరి కోసం ఉద్దేశించినవిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటే ఆ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సాధి సామర్థ్య పరీక్ష ఏది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ DAT డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి